హాయ్ అండి, వెల్కమ్ టు చిందసుబ్బు స్వీట్ హోమ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ ఐటము అండ్ కర్రీ చూపిద్దాము అని అనుకుంటున్నాను. ఇది ఏంటి అని అంటే, ఈ స్నాక్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే తీసుకోవచ్చు. సెకండ్ది, బీపీ, షుగర్ ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తినడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. తొందరగా వెయిట్ లూజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఏంటో కాదు, ఇవి తామర గింజలు అన్నమాట. వీటిని ఫూల్ మకానా అని కూడా అంటారు. సో మనకి అన్ని గ్రోసరీ షాప్స్లోనూ అన్నీ దొరుకుతున్నాయి. ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఎందుకు అని అంటే, ఇందులో అన్ని పోషక విలువలు ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఇంకా మనకి చాలా తక్కువ ఫుడ్స్లో ఫోలిక్ యాసిడ్ దొరుకుతుంది. సో అలాంటి ఫుడ్స్లో ఇది ఒకటి అన్నమాట, తామర గింజలు. ఇవి మనకి కర్రీ కింద కూడా చాలా బాగుంటాయి. స్వీట్ కింద చేసుకోవచ్చు, స్నాక్ కింద చేసుకోవచ్చు, లైక్ హాట్ ఐటమ్ కింద చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా చెప్పాలి అని అంటే, ఈ తామర గింజలు ప్రాసెస్ అనేది చాలా లెంగ్దీ ప్రాసెస్, అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ స్నాక్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 to 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకుంటారు. లైక్ ఫుల్ మకన, వాటిని మనము జస్ట్ ప్యాన్ పైన డ్రై రోస్ట్ చేసుకుని కూడా తినొచ్చు. లైక్ ఎంతవరకు రోస్ట్ చేస్తాము అని అంటే, అవి క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఒకవేళ మరీ ప్లెయిన్గా తినడం ఇష్టం లేదు అని అంటే, ఘీలో వీటిని టాస్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసి టాస్ చేసుకుని తినొచ్చు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఎగ్ తినేవాళ్ళు అని అయితే ఎగ్ కర్రీతో పాటు కుక్ చేసుకోవచ్చు. ఎగ్ తినని వాళ్ళు అయితే కనుక టమాటో ఆనియన్ కర్రీ చేస్తాం కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. సో చూడండి, నేను మీకు ఒక స్నాక్ అండ్ ఒక కర్రీ చూపిస్తున్నాను. ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచివి. పిల్లలకు కూడా తినిపించండి. ఫుల్ మకన్నా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మీ పిల్లలకి అట్లీస్ట్ డ్రై రోస్ట్ కానీ లేదు అని అంటే, ఘీలో ఫ్రై చేసి అన్నా తినిపించండి. ఇది మంచి పోషక విలువలు ఉన్నాయి ఇందులో. మీకు వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, రెండోది హెయిర్కి కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే హెయిర్ లాస్ అవ్వడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తుంది అన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ మనం స్నాక్ ప్రిపేర్ చేసుకుందాము. స్నాక్కి ఫస్ట్ ఒక బాండీ పెట్టి అందులో ఫుల్ మకన వేసుకోవాలి. ఇందులో మనము నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయడం లేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫుల్ మకన మనకి కొంచెం మెత్తగా ఉంటుంది, బ్రేక్ చేసినా బ్రేక్ అవ్వదన్నమాట. సో మనం బాగా డ్రై రోస్ట్ చేసుకుంటే ఇది క్రంచీగా తయారవుతుంది. సో మీరు బ్రేక్ చేసి చూస్తే బ్రేక్ అవుతుంది. సో అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు బ్రేక్ చేయండి, ఇలా బ్రేక్ అవుతుంది ఈజీగా. తర్వాత వేరొక బాండీ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసి కొంచెం పై పైన కలిపేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత మనం ఏవైతే వేయించుకున్నామో ఫుల్ మకన వాటిల్ని వేసేసి టాస్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యితో పాటు ఉప్పు, కారం కూడా బాగా అంటుతుంది. సో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మనము ఈ ఫ్లేవర్ యాడ్ చేయకుండా నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకుని కూడా తినొచ్చు. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా నెయ్యితో డ్రై రోస్ట్ చేసి పెడితే ఇంకా బాగా ఇష్టపడతారు. సో బాగా తింటారన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చెప్పాను కదా ఇందులో ఫోలిక్ యాసిడ్ బాగుంటుంది అని చెప్పని. ఇది హెల్త్కి, మీ హెయిర్ ప్రాబ్లమ్స్కి, మీ హెల్త్ ప్రాబ్లమ్స్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కర్రీలోకి వెళ్తే ఫస్ట్ బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోండి, వాటిల్ని వేసుకోండి. వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, నేను ఆనియన్ టమాటో కర్రీ లాగా చేస్తున్నాను, అందుకని ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నాను. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. కొంచెం ఉడికిన తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసి వాటితో పాటు తొందరగా ఉడకడం కోసము ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. సో ఇవి వేసి కొంచెం పై పైన కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలాగా
ఇది బాగా కుక్ అయిన తర్వాత కొంచెం గ్రేవీలాగా వస్తుంది. మీకు బాగా గ్రేవీలా కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసి కుక్ చేసుకోవచ్చు. ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాం చూసారా, నార్మల్గా మక్కిన వాటిల్ని కూడా వేసేసేసి మనము ఒక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా మంచి పోషక విలువలున్న కర్రీ ప్రిపేర్ చేసుకోగలుగుతాము. మీకు ఇంకా మసాలాలు ఇష్టం ఉంటే కనుక అవి కూడా వేసి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసి ఆఫ్ చేసేసుకోండి. ఒకవేళ ఎగ్తో ఇష్టపడే వాళ్ళైతే ఎగ్ బాయిల్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలా పై పైన వేయించి దానికి ఉప్పు కారం కలిసేలాగా ఇలా చేయండి. తర్వాత మనం కుక్ చేసుకున్న ఫుల్ మక్కిన కర్రీ ఉంది కదా, అందులో ఈ ఎగ్స్ని వేసేసి బాగా కుక్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫుల్ మక్కిన కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. సో పిల్లలు పెద్దలు అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా. ఒక్కసారి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.